మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? అధికారంలో ఉన్న వారిని ప్రతిఘటిస్తున్నారా? మీరు భవిష్యత్తులో అధికారానికి వచ్చే అవకాశం ఉందా? అయితే మీ మీద కేసులు పెడతాం, మాతో చేతులు కలుపుతారా? మీ మీద కేసులు ఎత్తివేస్తాం, మీరు శుద్ధపూసలని ప్రకటన చేస్తాం. మాకు అనుకూల మీడియా మీరు పవిత్రులను బాగా ఊదేస్తుంది. ఇది ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల తీరు ఈ విధంగానే ఉంది. అధికారంలో యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పవిత్రుడు. ఆయన సొంత రాజకీయ పార్టీ పెట్టగానే అపవిత్రుడైపోయాడు. సోనియాను ఎదిరిస్తే ఈడీ, సిబిఐ వంటి సంస్థలు ఆయన మీద దాడులు చేశాయి, కేసులు వేశాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు ఇదే తంతు నడుస్తుంది. ఎన్సీపీ వైపు నుంచి బీజేపీ వైపు తరలివచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే అజిత్ పవార్ పవిత్రులైపోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆసరాగా ఉంటాడన్న అంచనాతో అజిత్ పవార్పై కేసులను ఏసీబీ ఎత్తివేసింది. పవార్పై వేసిన కేసుల చరిత్ర చాలా విచిత్రమైంది. అజిత్ పవార్ కేసులు ఎత్తివేసిన తర్వాత మళ్ళీ ఫడ్నవీస్ వైపు నుంచి ఎన్సీపీ వైపుకు తరలిపోయాడు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నాడు. అది ఎత్తుగడల్లో కొత్త మలుపు. ఇక పవార్ మీద వేసిన కేసుల చరిత్ర చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. బీజేపీ ఎన్సీపీ ఎన్నికల సమయంలో ఒక పార్టీని మరొక పార్టీ తెగతిట్టుకున్నాయి. ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కరప్ట్ పార్టీ అని బీజేపీ తిట్టింది. ఇప్పుడు అధికారం కోసం అవినీతి ఆరోపణలు లెక్క చేయబోమని బీజేపీ వైఖరితో స్పష్టమైంది. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే అజిత్ పవార్పై 2014లో 70,000 కోట్ల రూపాయల విలువైన ఇరిగేషన్ కుంభకోణాలంటూ విచారణకు ఆదేశించారు. అలాగే సహకార బ్యాంకుల్లో 25,000 కోట్ల రుణ వితరణ కుంభకోణం అంటూ మరో కేసు అజిత్ పవార్పై బనాయించారు. ఈ బ్యాంకుల మొత్తం మూలధనం కొన్ని 100 కోట్లు మాత్రం ఉంటే 25,000 కోట్ల రుణ వితరణ కుంభకోణం ఎలా జరిగిందో మహారాష్ట్ర ఏసీబీ అధికారులకే తెలియాలి. అలాగే 70,000 కోట్ల కుంభకోణం పెద్ద విచిత్రమైన లెక్కలు. వారు ఏసీబీ వారు లెక్కలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాగే ప్రత్యర్థులు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ చూపించే లెక్కలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్లో 100,000,000,000 వంటి కుంభకోణాలు మాత్రమే. సహకార బ్యాంకులకు 25 కోట్ల రుణాలు ఇచ్చే సత్తా లేనప్పుడు కుంభకోణం ఆ స్థాయిలో ఎలా ఉంటుంది? నా కావుంగా నా కానేదుంగా అంటూ చెప్పుకునే బీజేపీ అజిత్ పవార్ కోసం అన్నింటితోనూ రాజీ పడిపోయింది. అయితే ఆ అజిత్ పవారే బీజేపీకి ఢోకా ఇచ్చి మళ్ళీ తన సొంత గుడికి చేరిపోయారు. అజిత్ పవార్ను కేసుల్లో ఇరికించి తన వైపు తిప్పుకుంది. కేసులు ఎత్తేసే వరకు ఫడ్నవీస్ వైపు ఉండి ఫడ్నవీస్ వైపు నుంచి మళ్ళీ సొంత గూటికి పవార్ చేరారు అజిత్ పవార్. నిజానికి 2014 ఎన్నికల తర్వాత బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తానంటూ ఎన్సీపీ ముందుకు వచ్చింది. కానీ అప్పుడు శివసేన వైపే బీజేపీ మొగ్గు చూపింది. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు 25 మంది ఎన్సీపీ నాయకులు బీజేపీలో చేరారు. అందులో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2010-14 సంవత్సరాల మధ్య అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అతనిని బలహీనపరచడానికి బీజేపీ అజిత్ పవార్పై 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు పత్రికలో కథనాలు ప్రచురింపజేసింది. మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన తతంగం గుర్తుండే ఉంటుంది. 2009లో 8 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులు కేటాయించారని, అవినీతికి పాల్పడ్డారని అజిత్ పవార్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఏసీబీ ఆ కేసులు ఎత్తివేయటం విచిత్రకరం. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం ఏసీబీ క్లీన్ చిట్ ఇస్తున్నది. బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ ఏసీబీ విచారణ అంతా కంటితుడుపు చర్య అని ఎప్పుడో వ్యాఖ్యానించింది. అది ఇప్పుడు రుజువు అయింది. ఇది ఇలా ఉండగా దేవేంద్ర ఫడ్నవీస్ విచిత్రమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేయటం వివాదాంశమైంది. అంటే తాను రైతు పక్షపాతనని, కష్టాల్లో ఉన్న రైతులు చూడలేకే ఈ నిధులను పంపిణీ చేశానని ఆయన చెప్పుకోవచ్చు. కానీ స్ట్రెచర్పై ఉన్న
ఒక ముఖ్యమంత్రి ఇటువంటి సంతకాలు చేయటం, రాజకీయ అస్థిర పరిస్థితుల్లో సంతకాలు చేయటం, నిధులు విడుదల చేయటం రాజకీయ నైతికత అనిపించుకుంటుందా? అంటే రాజకీయాల్లో నైతికత లేదు, సిద్ధాంతాలు లేవు, ధర్మాలు లేవు, ఏవీ లేవు. రాజకీయాల్లో ఉన్నదల్లా అవకాశవాదమే అనే విషయాన్ని మహారాష్ట్ర రాజకీయాల్లో మనం మరొకసారి స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ మతతత్వము లేదు, హిందూయిజము లేదు, మరాఠా చౌనిజం లేదు, మరాఠా ప్రైడ్ లేదు, ఏమీ లేదు. అధికారం కోసం గడ్డి కరవటానికి అన్ని పార్టీలు సిద్ధమే అన్న విషయం, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ శివసేన, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇంక్లూడింగ్ ఎన్సీపీ, అన్నీ సిద్ధంగానే ఉన్నాయని ప్రజల ముందు మరోసారి స్పష్టంగా రుజువైంది.